వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ ఫైవ్ మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. హైయర్ లెవెల్స్ నుంచి మార్కెట్ 25-30 పాయింట్స్ దాకా పడిందని చెప్పుకోవాలి. యాజ్ ఆఫ్ నో 14 పాయింట్స్ ప్లస్లో 8790 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే, 40 పాయింట్స్ ప్లస్లో 28563 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. స్పెసిఫిక్ సెక్టార్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆటో ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ అండ్ స్మాల్ క్యాప్స్, ఈ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. అండ్ మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది, కానీ లోయర్ లెవెల్స్ దగ్గర, బట్ హయ్యర్ లెవెల్స్ కూడా అదే స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం చూస్తున్నాము. అండ్ రేపు ఒక మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ గురించి మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి, ఎలాంటి డెసిషన్ వస్తుందని చెప్పి. వన్స్ అక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా సేమ్ స్టేటస్గా కనుక మెయింటైన్ చేసినట్టయితే స్టిల్ మన మార్కెట్స్లో ఇంకొద్ది కాలం పాటు బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జీ అవకాశం కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అంత వరి అవ్వాల్సిన పని అయితే ఏం కనిపించట్లేదు. అండ్ శేషు గారు, హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మార్కెట్ వీక్ అవుతుంది, ఇది దేనికి సంకేతంగా మనం భావించవచ్చు? అంటే మార్కెట్ మనకి రేపు ఈవెంట్, అంటే ఈరోజు నైట్ ఈవెంట్ ఉంది కాబట్టి దాని కోసం మార్కెట్స్ ఏంటంటే ఈరోజు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయినాయి. ఒక టైంలో ఆల్మోస్ట్ మనకి 50 పాయింట్స్ దాకా నిఫ్టీ క్లోజర్గా 50 పాయింట్స్ ప్లస్లో ఉన్న నిఫ్టీ ఇప్పుడు చూస్తే దగ్గరగా 13-14 పాయింట్స్కి వచ్చింది. అయితే ఓవరాల్గా ఇదంతా ఏంటంటే డే ట్రేడింగ్ బేస్ చేసుకొని వాల్యూమ్స్ పరంగా కూడా చూస్తే మనకి కొంత తగ్గడం కూడా జరిగిందండి. వాల్యూమ్స్ పెద్దగా ఈరోజు లేవు. అయితే మార్నింగ్ సెషన్లో మిడ్ క్యాప్ కౌంటర్స్లో కొంత యాక్టివిటీ ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు సెకండ్ హాఫ్కి లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో కానీ చూస్తే మిడ్ క్యాప్ కౌంటర్స్లో కూడా కొంతమేర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫాలో బయింగ్, ప్రాఫిట్ బుకింగ్ అన్నా కన్నా ఇక్కడ ఏంటంటే మార్కెట్స్ కొంత కిందకి రావడానికి మెయిన్ రీజన్, కారణం చెప్పాలి అంటే ఫాలో బయింగ్ అనేది మార్కెట్లో లేదు, అది ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఉంది. అయితే రేపు ఈవెంట్ తర్వాత కూడా మార్కెట్స్ పెద్దగా అందరూ ఊహించే విధంగా మేజర్ బ్రేక్డౌన్స్, బ్రేకప్స్ అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం చెప్పాలంటే 8800 పైన సస్టైన్ కాలేకపోతుంది కాబట్టి ఈవెంట్ అయిపోయినాక ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అంటే చాలా వరకు స్టేటస్గా ఉండొచ్చు. అయితే ఏ విధంగా వాళ్ళ కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ ఫ్యూ అంటే వారంలో మంత్స్లో పెంచే అవకాశం కూడా మనం రూల్ అవుట్ చేయలేము. అంటే నెక్స్ట్ 2 మంత్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అక్కడ పెంచడం అనేది తథ్యం అనేది మనకి అందరు తెలుస్తూనే ఉంది. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది ఈ సిరీస్లో మాత్రం పెద్దగా హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకపోవచ్చు, ఫ్లాట్గానే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ దానికి తోడు నెక్స్ట్ వీక్ మనకి ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది కాబట్టి హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుందండి. ఓకే, కొద్దిగా వీక్ అవుతున్న స్టాక్స్లో ఇమామీ కనిపిస్తుంది. ఇమామీ 3% డౌన్తో 1174 దగ్గర ట్రేడ్ అవుతుంది. జైన్ ఇరిగేషన్ కూడా 3% డౌన్తో 94.25 రూపీస్ దగ్గర. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ GMDC 88.75 దగ్గర 2.5% డౌన్తో. శ్రీ రేణుక షుగర్స్, అపోలో టైర్స్, ఈ స్టాక్స్ అని కూడా కొద్దిగా వీక్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ మెనీ రీజన్స్. అండ్ ఇప్పటివరకు గెయిన్ అవుతున్న బజింగ్ స్టాక్స్ కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8.5% గెయిన్స్తో 121.60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 52-వీక్ హై కూడా టచ్ చేసింది. ILF ట్రాన్స్పోర్ట్ 5.5% గెయిన్స్తో 106.60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. జూబిలెంట్ లైఫ్, మాక్సన్స్ ఫార్మా, ఆమ్టెక్ ఆటో, ఈ స్టాక్స్ అన్నింటిలోనూ ఆల్మోస్ట్ ఒక 4.5-5% గెయిన్స్ ఈ స్టాక్స్లో మనం గమనిస్తున్నాం. అండ్ ఒకసారి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఓరియంట్ బెల్, ఇది సెరామిక్ బేస్డ్ కంపెనీ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓరియంట్ బెల్ అనేది, ఇది కూడా అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. 20% అయ్యి 199.80 రూపీస్ దగ్గర. ప్రభాత్ డైరీ, ఈ స్టాక్ కూడా 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది, 118.20 రూపీస్ దగ్గర. అండ్ మిగిలిన స్టాక్స్లో మోడీ న్యాచురల్స్, ఈ స్టాక్ కూడా 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. ఇంతకుముందు మార్నింగ్ బుల్టన్లు కూడా అనుకున్నాం, 130 బుల్టన్లను, డైరీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయని చెప్పి. అందుకు తగ్గట్టుగానే ఉమంగ్ డైరీస్ కూడా 19% గెయిన్స్తో 77.60 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మోడర్న్ డైరీస్, ఈ స్టాక్ కూడా 16% గెయిన్తో 10.20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్ స్పాట్ మనం డైరీ ప్యాక్లో చూస్తున్నాము. డైరీ స్టాక్స్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు మోడర్న్ డైరీస్, క్వాలిటీ, పరాగ్ మిల్క్, వడీలాల్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్స్ అన్నీ కూడా డైరీస్ సెగ్మెంట్లో సడన్ బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. దీని వెనకాల స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడే చెప్పలేం, కానీ బట్ సమ్ ఆర్ ది అదర్ రీజన్ ఏదో ఈ స్టాక్స్ని డ్రైవ్ చేస్తుంది. అండ్ కొంతమంది కాలర్స్ ఉన్నారు, కరీంనగర్ నుంచి శ్రీధర్. అడే శ్రీధర్, ఒకటి గిరి ఇండస్ట్రీస్, మనప్పురం ఫైనాన్స్,
నాట్కో ఫార్మసీ అండ్ నవకార్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కోసం ఉండొచ్చు సార్, తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో ఎంత అండి, ఎన్ని సంవత్సరాలు? ఒక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఉన్నాయి సార్ ఇవి నా దగ్గర. ప్రాఫిట్స్ లో ఉన్నారా? కే ఇండస్ట్రీస్ అండ్ మనపురం అయితే ప్రాఫిట్ ఉన్నాను సార్. నాట్కో ఫార్మసీ అను నవకార్ ఇంకా లాస్ ఉన్నాను సార్ కొంచెం. ఓకేనండి, ఫైన్. అంటే మీరు మన్నాపురం ఫైనాన్స్ అవన్నీ ఎక్కడకున్నారు, ఎంత ప్రాఫిట్లో ఉన్నారో కూడా మాకు తెలియదండి. బట్ మన్నాపురం ఫైనాన్స్ కూడా రీసెంట్గా చూస్తే లాస్ట్ ఒక కొన్ని రోజులుగా 21 రూపీస్ నుంచి దాదాపు ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గర క్లోజర్గా అక్కడక్కడే హోవర్ అవుతుంది. అది కంటిన్యూగా ఏమాత్రం కరెక్షన్ లేకుండా పెరిగిందండి ఈ స్టాకు. ఈవెన్ ఫండమెంటల్స్ పరంగా కూడా ఓకే అండి, బట్ ఏదైనా కూడా ఇట్లా స్టీప్గా పెరిగినప్పుడు కూడా ఏంటంటే కరెక్షన్స్ కూడా అదే విధమైన ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్లో. అట్లా కాదు అంటే లాంగ్ రన్లో అంటే ఒక 2-3 ఏళ్ళ వరకు ఏం టచ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా వదిలేమని చెప్తాను. అట్లా కాదనుకుంటే మధ్య మధ్యలో మీకు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో ఎంటర్ కమ్మంటాను. కిరి ఇండస్ట్రీస్ కూడా సేమ్ అదేనండి. ఇది కూడా చూసుకుంటే దగ్గర 75 రూపీస్ నుంచి నాన్ స్టాప్గా 400 దాకా రావడం చూసాము. అయితే అరౌండ్ 380 ఆ లెవెల్లో కిరి ఇండస్ట్రీస్ కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో ఆగడానికి అవకాశం ఉంది. ఈ బుల్ మార్కెట్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయండి ఈ కెమికల్ బేస్డ్ డైస్ అండ్ పిగ్మెంట్ స్టాక్స్. ఉన్న వాటిలో కిరి ఇండస్ట్రీస్ కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్న కౌంటర్. దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. మన్నాపురం ఫైనాన్స్ అండ్ కిరి రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. రాజమండ్రి నుంచి బాలు మరొక కాలర్, అడగండి బాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 155 రూపీస్ లో 5000 తీసుకున్నాం సార్. దాని పొజిషన్ చెప్తారు సార్, టార్గెట్ ఏంటి, ఏమైనా స్టాప్ లాస్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారు సార్? మీ ఆలోచన ఏమంటే దేని గురించి తీసుకున్నారు, ట్రేడింగ్ గురించి తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్నారా? ఇన్వెస్ట్మెంట్ సార్. సార్ ఓకే, బిహెచ్ఎల్ 155 రూపీస్ లో 5000 షేర్స్ తీసుకున్నారు, హెవీ క్వాంటిటీ. అంటే బిహెచ్ఎల్ నాకు తెలిసే తను ఫ్యూచర్ లో తీసుకొని ఉంటారండి. ఆ బిహెచ్ఎల్ లాట్ కూడా దగ్గర 5000. బట్ ఏదైనా కూడా బిహెచ్ఎల్ 160 అనేది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని గతంలో కూడా చెప్పడం జరిగింది. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో ఒక 1 డేలోనే మనకి 20% పైన లాభం చూసాం. అయితే ఆ తర్వాత ఆ పక్క రోజు నుంచి మార్కెట్ కూడా కొంచెం కరెక్ట్ అయింది. దానితో దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా రావడం చూసామండి. బట్ ఏదైనా కూడా ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు, 140 and 142 దగ్గర ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. ఈసారి మళ్ళీ క్లోజర్గా మీ లెవెల్ కానీ వచ్చిందంటే 155 or 156 ఆ లెవెల్కి వస్తే బెటర్ ఏంటంటే బిహెచ్ఎల్ని మీరు ఎగ్జిట్ కమ్మంటాను. షార్ట్ టర్మ్లో మాత్రం 160 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉండొచ్చు. కాదు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం క్లోజర్గా 160కి వచ్చినప్పుడు బిహెచ్ఎల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కమల్ మరొక కాలర్ ఉన్నారు, అడగండి కమల్. సాయి గారు, నా దగ్గర ట్రైడెంట్ వచ్చి 52 రూపాయల్లో ఉందండి, అలానే యాక్షన్ కన్స్ట్రక్షన్ 45 రూపాయల్లో తీసుకున్నాను. ఈ రెండు కూడా 6 మంత్స్ కోసం ఎలా ఉంటాయి? ఓకే, ట్రైడెంట్ అట్ 52, ఇయర్స్ అట్ 45. ట్రైడెంట్ బాగా ఈ మధ్యకాలంలో మంచి ఒక అప్ ట్రెండ్లోనే ఉందండి. స్టాక్లు పెద్దగా డౌన్ సైడ్ అయితే మధ్యలో వచ్చి కూడా మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ స్టాక్ క్లోజర్గా 60కి వచ్చి అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి 47-48 లెవెల్స్ నుంచి మళ్ళీ స్టాక్ బాగా పెరిగిందండి. ఉన్న టెక్స్టైల్ కంపెనీస్లో ట్రైడెంట్ కూడా మంచి కంపెనీనే. అయితే వీళ్ళకి కొంచెం డెట్ అనేది ఉంది మిగతా అదర్ టెక్స్టైల్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. అదొకటే లాంగ్ టర్మ్ కోసం కొంచెం అంటే ఆలోచించాల్సిన విషయం. బట్ అది పక్కన పెడితే ఓవరాల్ బిజినెస్ పరంగా తర్వాత వీళ్ళకున్న క్లయింట్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఓవరాల్ ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి లాంగ్ రన్ కోసం ట్రైడెంట్ని హోల్డ్ చేయండి. బట్ ఇదంతా కూడా ఏంటంటే మిడ్ క్యాప్లో బాగా మనీ లిక్విడిటీ రావడం వల్ల అంటే అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ 6 మంత్స్ కోసం అయితే అరౌండ్ 80-85 రూపీస్ టెస్ట్ చేసే అవకాశం ట్రైడెంట్ కనపడుతుంది. ఇంకొక స్టాక్ ఏమన్నా, ఇంకొక యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఫండమెంటల్స్ బాగున్నాయండి. అయితే ఇప్పుడున్న మార్కెట్లో కొన్ని సెక్టర్లో ఒక్కొక్క వారము ఒక 10 రోజులు మన లిక్విడిటీ వచ్చి తర్వాత ఆ సెక్టర్ మళ్ళీ కూల్ ఆఫ్ కావడం చూస్తున్నాము. అయితే ఇంకా యాక్షన్ కన్స్ట్రక్షన్లో ఇంతవరకు మనకి అటువంటి అప్ ట్రెండ్ అనేది కనపడలేదు. బట్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు లాంగ్ రన్ కోసం హోల్డ్ చేయండి. ఈవెన్ రేపు మార్కెట్ కరెక్ట్ అయినా కూడా డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉన్న స్టాక్ అండి అది, కాబట్టి దాన్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. శ్రీధర్ పోరెడ్డి అడుగుతున్నారు, అమృతాంజన్ 430 రూపీస్లో అండ్ బజాజ్ కార్ప్ 395 రూపీస్లో 5 మంత్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, ఎగ్జిట్ అవ్వచ్చా? అమృతాంజన్ అట్ 430, బజాజ్ కార్ప్ అట్ 395. బజాజ్ కార్పొరేషన్ మాత్రం మీరు అంటే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం రెండు కూడా మీరు అన్నట్టు కరెక్టేనండి. అమృతాంజన్ అంతా కూడా ఒక స్టడీగానే ఉంది, హై నుంచి కరెక్ట్ అయ్యి అయితే ఒక లెవెల్ మించి కూడా పట్టలేదండి, కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ అంశము. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మీరు చూడాలంటే మాత్రం 460
ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు పోసిన అమృతాన్ని నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే అరౌండ్ 420 కింద కొంచెం మీరు ఒక 5-6 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. క్లోజర్గా 440-460 వచ్చినప్పుడు అమృతాంజని మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బజాజ్ కార్పు 395. బజాజ్ కార్పు మీరు ఇది కూడా ఒక బాగా పెరిగిందండి. అయితే మీరు పెరిగిన టైంలో మీరు బజాజ్ కార్పులో మీరు పొజిషన్ తీసుకున్నట్టున్నారు. అయితే అక్కడ నుంచి మళ్ళీ 470 నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 52 వీక్ ఒక 10-15% దూరంలో ఉంది. ఇది కూడా రాను రోజుల్లో కొంత వీక్ అయ్యే అవకాశం కనపడుతుందండి. అమృతాంజన్ కన్నా బజాజ్ కార్పొరేషన్ కొంత వీక్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు క్లోజర్గా 420 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఆ ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. వైజాగ్ నుంచి శైలజ మరొక కాలర్ ఉన్నారు. అలాగండి శైలజ గారు. హలో. హలో అండి, చెప్పండి. హిందుస్థాన్ పెట్రోల్ అక్టోబర్ ఫ్యూచర్ తీసుకున్నాము, అది పడుతుంది కదా, ఉంచమంటారా లేకపోతే తీసుకోవాలా? హిందు పెట్రోల్ ఏ ప్రైస్ తీసుకున్నారండి? 409 లో తీసుకున్నానండి. ఓకే అండి, ఇంతలో తీసుకున్నారు 409. చూడండి, హిందుస్థాన్ పెట్రోల్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి. పడిపోయింది కదా అంటే అది ట్రేడింగ్లో భాగంగా ఒకరోజు పెరగడం ఒకరోజు పడడం ఉంటూనే ఉంటుంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ పరంగా చెప్పాలంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా కూడా చూస్తే పెద్దగా అప్ మూవ్ అయితే రావట్లేదు, స్టడీగానే ఉంది. 420 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈరోజు ఈరోజు క్రూడ్ ఆయిల్ కానీ కరెక్ట్ అయిందంటే మాత్రం రేపు మళ్ళీ హిందుస్థాన్ పెట్రోలియంలో ఒక అప్రెండ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. క్లోజర్గా మీ లెవెల్కి వచ్చినప్పుడు మీరు పొజిషన్ నుంచి ఎగ్జిట్ కానీ షార్టర్ మాత్రం మీరు 420 టెస్ట్ చేసే అవకాశం ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే స్టాప్ లాస్ అరౌండ్ 396 దగ్గర మీరు స్టాప్ లాస్ హోల్డ్ చేయండి. ఏసీసి టెక్నికల్ లెవెల్స్ సజెస్ట్ చేయండి. టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? శివప్రసాద్ అడుగుతున్నారు. ఏసీసీ చూడండి, ఏసీసీ చాలా స్టడీగా ఉందండి. లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో ఇంటాక్ట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక టైంలో ఓవరాల్ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగినా కూడా ఏసీసీ 1400 నుంచి బ్రేక్అవుట్ రాలేదు, అదే రేంజ్లో ఓవర్ అయింది. అయితే లాస్ట్ కొన్ని నెలలుగా చూస్తే మనకి అరౌండ్ మార్చి ఏప్రిల్ ఆ లెవెల్లో చూస్తే మనకి 1300 ఉండేది, 1420 పైకి రావడం చూసాము. అయితే అక్కడి నుంచి స్టాక్లో కరెక్షన్స్ పెద్దగా ఉండలేదండి. కాబట్టి ఇది ఇంకా ట్రెండ్ అనేది అప్డేట్ ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే 1560 అండ్ 1540 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూస్తే ఇది 1680 దగ్గర రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. 1640 ఆ లెవెల్ కూడా ఆ రెసిస్టెన్స్ జోన్గా ఇప్పుడు ప్రస్తుతం అదే జోన్లో ఉన్నాం. అది కానీ కట్ అయిందంటే అప్ సైడ్ చూసుకుంటే మనకి 1820-1840 లెవెల్స్ని రాను రోజుల్లో టెస్ట్ చేయొచ్చు అండి. బెంగళూరు నుంచి రణదీప్ కాల్ ఉన్నారు. హలో 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 దీప్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను స్టూడెంట్ సార్. కాకపోతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఒక 3 మంత్స్ నుంచి కొన్ని స్టాక్స్ వాచ్ చేస్తున్నాను సార్. ఓకే. దాంట్లో వీకార్ట్ ఇండస్ట్రీస్ లాస్ట్ 29th ఆగస్ట్ వచ్చి 1724 ఉంది సార్, కానీ 30th ఆగస్ట్ నుంచి 179కి వచ్చేసింది. అట్లా ఏంటది నాకు కొంచెం స్టాక్ స్ప్లిట్ అయిందండి, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. దానివల్ల మీకు ఆ ప్రైస్ సడన్ గా 10 టైమ్స్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అదైతే కాదు. మీ డౌట్ ఏమైనా ఉందా ఇంకా దాని గురించి కొంచెం చెప్తారా? దాని గురించేనా? అవును సార్. ఓకే ఫైన్. ఒకటే ఓవరాల్గా వీక్ గార్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. మీరు అడిగింది అది ఏంటంటే పడ్డం కాదండి స్టాక్ చాలా వరకు, ఏంటంటే మీకు ఇప్పుడే మార్కెట్లోకి వచ్చి అంటే తెలియదు ఎక్స్పీరియన్స్ లేదన్నారు. అదేంటంటే స్టాక్ని స్ప్లిట్ చేస్తారండి. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా 1000 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది, అక్కడ నుంచి ఏంటంటే స్టాక్ని స్ప్లిట్ చేసి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 10 స్టాక్స్ ఉంటే వాళ్ళకి క్వాంటిటీ అనేది పెరుగుతుంది, అంతకు మించి పెద్దగా ఏం లేదండి. బట్ ఏదైనా కూడా ఈ స్టాక్ మాత్రం మంచి క్వాలిటీ స్టాక్ అండి. 1 రూపీ స్టాక్ స్ప్లిట్ అయింది అందుకని మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందండి. రీసెంట్గానే స్టాక్ స్ప్లిట్ జరిగింది ఈ వీగార్డ్లో. దేవి మరొక కాల్ ఉన్నారు. అడగండి దేవి గారు. హలో నమస్తే సార్. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. ఐఎం ల్యాండ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చాలా లాస్ లో ఉన్నాను సార్. అది ఇంకమంటారా తీసుకోమంటారా? ఒకటి సుదర్శన్ కెమికల్స్ మధ్యలో మొన్న ఒక 10-15 రోజులు బాగా తగ్గింది, మళ్ళా పెరుగుతుంది. ఇది కూడా ఉంచమంటారా తీసేయమంటారా? ఈ రెండు గురించి. ఏ పేర్లు తీసుకున్నారండి? ఐఎల్ఎఫ్ఎస్, సుదర్శన్ కెమికల్స్. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. అదండి, ఏ పేర్లు తీసుకున్నారు? నేను అది 22లో తీసుకున్నాను, ఇప్పుడు 14 అట్లా ఉంది. ఓకేనండి, ఫైన్. ఓకే ఫ్రెండ్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఒకటి ప్రైస్ చూసి 22 రూపీస్ ఉంది,
అంటే ఒక 30-40 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఐలండ్ అఫేర్స్ లో ఉన్న వాటిలో చాలా వీక్ గా ఉన్న కౌంటర్స్, ఫండమెంటల్స్ ఏమాత్రం కూడా లేవండి కౌంటర్ కి. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. దీంట్లో కూడా మధ్య మధ్యలో స్పర్స్ వచ్చే అవకాశం ఉంది. బెటర్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కి అంత మంచి స్టాక్ కాదండి. బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్ లో ప్రస్తుతం హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఇంకో స్టాక్ ఏమన్నారు? సుదర్శన్ కెమికల్స్. సుదర్శన్ కెమికల్స్ మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో లాస్ట్ కొన్ని రోజులుగానే దీంట్లో బాగా అప్ ట్రెండ్ అనేది ఉందండి సుదర్శన్ కెమికల్స్ లో. దీనికి మెయిన్ రీజన్ చెప్పాలంటే ఓవరాల్ గా ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ అన్ని కూడా డైస్ అండ్ పిగ్మెంట్స్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది కూడా మీరు ఎంతలో కొన్నారో తెలియదు అండి. దీంట్లో అరౌండ్ 420 ఆ లెవెల్ దగ్గర దీనికి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు బెటర్ ఏంటంటే ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత ఇది మనకి అప్ ట్రెండ్ ఉంది. అప్ ట్రెండ్ షార్ట్ టర్మ్ మాత్రం కొనసాగవచ్చు. 420 క్రాస్ అయిందంటే ఈవెన్ 460-480 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ అక్కడికి వచ్చినప్పుడు అన్నా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మురళి అడుగుతున్నారు, సోలార్ ఇండస్ట్రీస్, థైరోకేర్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? 1 ఇయర్ యూతో డిప్స్లో ఈ స్టాక్స్ని బై చేసుకోవచ్చా? సోలార్ ఇండస్ట్రీస్ అండ్ థైరోకేర్. థైరోకేర్ అయితే నేను చాలా బుల్లిష్ ఉన్నానండి. 1 ఇయర్ అని కాదు, నెక్స్ట్ 2-3 ఇయర్స్ పెట్టుకుంటే మీరు దాని గురించి మర్చిపోతే మాత్రం డెఫినెట్గా మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నాం వాళ్ళకున్న వాళ్ళ మేనేజ్మెంట్ ప్రకారం 20-25% దాకా మార్జిన్స్ అనేది ఉన్నాయంటున్నారు. బట్ ఏదైనా కూడా ఈ ఇండస్ట్రీలో అందరూ తెలిసిందే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ పర్ డే చూస్తే దగ్గర 12,000 బ్లడ్ శాంపుల్స్ వాళ్ళ టెస్టులకి పంపిస్తుంటారండి. బట్ ఏదైనా కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది రాను రోజుల్లో. ప్లస్ ఇండియన్ గ్రోత్ స్టోరీలో తో పాటు ఇటువంటి ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ కూడా బాగా పెరగవచ్చు. అండ్ ఎందుకంటే హెల్త్ పరంగా చెప్పాలంటే మన ఇండియాలో ఇన్ని రోజులు స్పెండింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అయితే ఇంకా రాను రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా దాన్ని హోల్డ్ చేయమంటాను. సోలార్ ఇండస్ట్రీస్కి వస్తే ఇది కొంచెం రీసెంట్గా కొంత వీక్గా ఉందండి. ఈ రీసెంట్ బుల్ ఈ లాస్ట్ కొన్ని రోజులుగా ఉన్న బుల్ మార్కెట్లో మాత్రం పెద్ద పార్టిసిపేషన్ అనేది ఇది లేదు, స్టడీగా ఉంది. అట్లాంటి పెద్ద కరెక్షన్ కూడా లేదండి. బట్ ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే అంత గొప్పగా ఉన్నాయనైతే అనుకోను. అయితే ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. స్టాక్ స్టడీగా ఉంది కాబట్టి పెద్దగా డౌన్ ట్రెండ్ అయితే ఇందులో కనపట్టలేదు. ప్రస్తుతానికి వీక్ ఉన్నా కూడా లాంగ్ రన్ మాత్రం సోలార్ ఇండస్ట్రీస్ కూడా మంచి పిక్కే అవుతుందండి. ఓకే, నల్గొండ నుంచి రవి మరొక కాలర్ ఉన్నారు. అడగండి రవి. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను సుజలాన్ ఎనర్జీ లాస్ట్ బుక్ బుక్ చేశాను సార్. సుజలాన్ ఎనర్జీ? సుజలాన్ ఎనర్జీలో లాస్ట్ బుక్ చేశాను. ఓకే, ఒక 6 నెలల కాలానికి ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఒకటి సృష్టి గారిని చెప్పాను, అటు దాన్ని ఫోన్ చేశాను. మంచి స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ అనేది అట్లా ఉండదండి. అంటే మీరు టెక్నికల్స్ ఫాలో అవుతారా, ఫండమెంటల్స్ ఫాలో అవుతారా? అంటే మామూలుగా ఫండమెంటల్స్ అండి. అంటే షార్ట్ టర్మ్ కోసమే ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్. షార్ట్ టర్మ్ కోసం మంచి స్క్రిప్ అంటే నెక్స్ట్ 6 నెలల్లోనే పెరగకపోవచ్చు. తర్వాత మీరు అమ్మేసిన నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ స్టాక్లో ఒక 30-40% పెరగవచ్చు అండి. బట్ ఏదైనా కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి మనం అంటే కొన్ని కొన్ని స్టాక్స్నే రికమెండ్ చేస్తాను. రిపీటెడ్గా చెప్తున్న స్టాక్సే ఉంటాయండి. ఇప్పుడే అనుకున్నట్టుగా థైరోకేర్ బాగా ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంది. అయితే 6 నెలల లోపలే పెరుగుతుందా అని చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా నెక్స్ట్ 6 నెలలకి ఇక్కడ 600-800 నేను అనుకుంటున్నాను. ఆ లెవెల్కి రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి థైరోకేర్ మీరు చేసుకొని బై చేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా భారత్ 4G అనే స్టాక్ కూడా ఉందండి. దాన్ని కూడా మీరు కరెంట్ లెవెల్స్లో మీరు తీసుకోవచ్చు. దాన్ని కూడా నెక్స్ట్ 6-8 మంత్స్ కోసం తీసుకోవచ్చు. 1060-1080 లెవెల్స్ నెక్స్ట్ 6 మంత్స్లో అది ఆ లెవెల్స్కి టచ్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, అశోక్ అడుగుతున్నారు, యుఫ్లెక్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? యుఫ్లెక్స్ ఇన్వెస్ట్మెంట్ అండి, లేకపోతే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. యూఫ్లెక్స్ ప్యాకింగ్ డే ఉన్న కంపెనీస్లో ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి. ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా చూస్తే గమనిస్తే మనకి 250 నుంచి నాన్ స్టాప్గా 300 రూపీస్ దాకా రావడం చూసాము. ఇక్కడ కొంచెం 320 దగ్గర కొంచెం దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అండి. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్గా చెప్పొచ్చు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. కొంచెం కరెక్షన్ అనేది ఇందులో రావడానికి అవకాశం ఉంది. ఒకసారి కరెక్షన్ అంటూ స్టార్ట్ అయితే 280 లెవెల్ కానీ కట్ అయిందంటే ఇంకా కొంచెం వీక్ అయ్యి 240 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఇది బయింగ్ చేయాలనుకుంటే చేసుకోమంటాను, కానీ 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని బై చేసుకోవాలి. సునీల్ కుమార్ మెయిల్ చేశారు, 2 స్టాక్స్ దాల్మియా అండ్ అప్పర్ గ్యాంజెస్ ఆల్రెడీ 2 స్టాక్స్ తీసుకున్నారు 3 మంత్స్ బ్యాక్.
దాల్మియా భారత్ షుగర్ హోల్డ్ చేయండి అండి. రీసెంట్ గా షుగర్ స్టాక్స్ లో మళ్ళీ ఒక మంచి అప్ ట్రెండ్ వచ్చి ఆగిపోయి మళ్ళీ ఇంకొక అప్ ట్రెండ్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది. అప్పర్ గ్యాంగస్ అండ్ దాల్మియా భారత్ రెండు కూడా మంచివేనండి. మరి అదే అప్పర్ గ్యాంగస్ మాత్రం బాగా పెరిగిందండి, ఉన్న షుగర్ కంపెనీస్ లో బాగా పెరిగిన కౌంటర్ అది. కాబట్టి కొంచెం రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది దాంతో మిగతా కౌంటర్స్తో కంపేర్ చేసుకుంటే. అయితే నెక్స్ట్ 2 to 3 months అంటే బై ఇయర్ ఎండింగ్ వరకు కూడా నేను షుగర్ కంపెనీస్ మీద కొంచెం బులిషే ఉన్నాను. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, మార్కెట్స్ సడన్గా పాజిటివ్ జోన్లో నుంచి నెగిటివ్ జోన్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు క్రాక్ అయింది, నిఫ్టీ కూడా 70 పాయింట్స్ వరకు క్రాక్ అయింది. హెవీ వెయిట్ అయిన ఐటీసీ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. 8759 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, సడన్ ఫాల్ మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 30-45 మినిట్స్ నుంచి ఇదే డిస్కషన్ మన దగ్గర కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ అదే హై మిగిలిన ఏషియన్ మార్కెట్స్ ఆర్ మిగిలిన యూరోపియన్ మార్కెట్స్ అన్ని చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫామ్ చేస్తున్నా కూడా మన మార్కెట్స్ మాత్రం అందుకు తగ్గ జోన్ మాత్రం కొనసాగించలేకపోతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 85 పాయింట్స్ డౌన్తో 19,767 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక కాలర్ ఒకటి తీసుకుందాం. అనకాపల్లి నుంచి బిందు అని ఉన్నారు, తర్వాత మార్కెట్ ఓవర్వ్యూ మనం తెలుసుకుందాం. అడగండి బిందు. హలో, ఇప్పుడు మార్కెట్లు ఎలా ఉంటాయండి? నిఫ్టీ నేనేమో హిందాల్కో సెప్టెంబర్ ఫ్యూచర్ తీసుకున్నాను 163 లో. ఓకే, పడిపోతుందంటారా ఏంటి? హిందాల్కో 163 ఫ్యూచర్ చూడండి, మీరు ఫ్యూచర్ తీసుకున్నప్పుడు జనరల్గా మీరు ఏదంతా కొంత స్టాప్ లాస్ పెట్టుకొని ఏదో ఒక లెవెల్లో ఎగ్జిట్ కావాల్సిన ఉంటుందండి. అది బేసిక్గా ప్రిన్సిపల్ అండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు ఎక్కడ ఏ లెవెల్కి వచ్చి ఆగుతాయి లేకపోతే ఎక్కడి నుంచి పెరగొచ్చు అనేది, ఇది కూడా మనం ఏంటంటే మనం ఎన్ని రోజులు దాని గురించి డిస్కస్ చేసుకున్నా కూడా ఇదంతా కూడా ప్రాబబిలిటీ. బట్ ఏది కూడా 100% ఎవరు కూడా చెప్పలేరండి. కాబట్టి మీరు ట్రేడింగ్ మీ ఓన్ అనాలిసిస్తో కూడా మీరు కొంచెం కొన్ని రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది, మరీ ముఖ్యంగా డిసిప్లిన్. కాబట్టి ఇప్పుడు ఇది ఆల్రెడీ 7,000 లాట్ అండి. మీరు కొన్న రేట్ నుంచి 15 రూపాయలు పడింది అంటే దగ్గరగా 75,000 దాకా మీరు లాస్లో ఉండి ఉంటారు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఈ రోజు మాత్రం కొంచెం పెరిగిందండి. ఓవరాల్గా ఇండాల్కో మాత్రం వీక్గానే ఉండే అవకాశం ఉంది ఈ సిరీస్లో. దీన్ని కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తారండి. పెద్దగా పెరగకపోవచ్చు, ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా ఇండాల్కోలో మాత్రం 154-155 లెవెల్స్ మించి ఈ సిరీస్లో పెరగకపోవచ్చు అండి. కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను, లేదా 148 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ప్రకాష్ రావు నూతలపాటి మెయిల్ చేశారు, ఎస్బీఐ 255 రూపీస్ పుట్ సెల్ చేశారు, 270 రూపీస్ కాల్ సెల్ చేశారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 255 పుట్, 270 కాల్, రెండు సెల్ చేశారు. 255 పుట్లో మీరు లాస్ వస్తుందండి, ఎందుకంటే 255 బిలో రాదనే ఉద్దేశంతో మీరు సెల్ చేసి ఉంటారు. బట్ ఆల్రెడీ స్టాక్ 255 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతుంది, కాబట్టి ఇది 244-242 లెవెల్స్ దాకా రాను రోజులు రావచ్చు. ఈ సిరీస్లో మాత్రం ఒకసారి 245కి రావచ్చు అండి. కాబట్టి మీ పుట్ మీ అంటే 255 రైటింగ్లో మాత్రం లాస్ ఉండొచ్చు, బట్ 270 కాల్లో మాత్రం మీకు ప్రాఫిట్ ఉండొచ్చు. ప్రాఫిట్ ఉంటుంది, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. బట్ ఏదైనా కూడా మీరు ప్రస్తుతం అయితే 255 పుట్ని మాత్రం కొంచెం ఎస్బీఐలో ఒక అప్ ట్రెండ్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. ఓకే, సడన్ మార్కెట్స్లో ఫాల్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? బుల్టన్ స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ పాజిటివ్ జోన్లో నుంచి నెగిటివ్ జోన్లోకి మార్కెట్ వచ్చేసింది. 200 పాయింట్స్ దాకా సెన్సెక్స్ కోల్పోయింది, నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 65-70 పాయింట్స్ వరకు వీక్ అయింది. ఈ ట్రెండ్ ఎందుకంటే మిగిలిన మార్కెట్స్లో యూరోపియన్ మార్కెట్స్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కాస్త మిక్స్డ్గానే కనిపిస్తున్నాయి, కానీ బట్ మన మార్కెట్ అండర్ పర్ఫార్మర్గా ఉంది ఇప్పటివరకు. మన దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం వీక్నెస్ అనేది మనం చూస్తున్నామండి. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము, తర్వాత నిన్నటి రోజు ఎఫ్ఐస్ బిహేవియర్ కానీ చూస్తే మళ్ళీ ఈక్విటీలో సెల్లింగ్ చేశారండి. దానికి తోడు ఎఫ్ఎండ్ఓలో మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో స్టాక్ ఫ్యూచర్ ఇండెక్స్ ఫ్యూచర్ రేట్ సెల్లర్స్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ కొంత హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతూ రివర్స్ షార్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ టెక్నికల్ పరంగా 87 ఈరోజు హైగా చూస్తే 8856 అండి ఈరోజు హై. అదేవిధంగా లోగా చూస్తే దగ్గర 8784 దగ్గరగా 65-70 పాయింట్స్ నిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఫ్యూచర్స్ హై నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి ఇది ఇటువంటి ఇండికేషన్స్ అనేది ఏంటంటే కొంచెం బేరిష్ జోన్ని ఇండికేట్ చేస్తాయండి. అంటే బేరిష్ అంటే కంప్లీట్గా మార్కెట్ ఇక్కడి నుంచి క్రాక్ అయిపోయి సెల్ ఆఫ్స్ ఉండవు, ఒక ప్రాఫిట్ బుకింగ్ రేంజ్ అని చెప్పొచ్చు. నిఫ్టీ మరీ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్నెస్ అనేది చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే నిఫ్టీ సస్టైన్ కాలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీ 19,800 కానీ కట్ అయిందంటే
సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఎక్కడి నుంచి 400 నుంచి 500 బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ రావడానికి అవకాశం కనపడుతుంది. అండ్ ఇవాళ ఇంట్రాడేలో 8757 టెస్ట్ చేసింది. 8750 చాలా కీ సపోర్ట్ లెవెల్ అంటున్నారు. ఒకవేళ అదే కనుక బ్రేక్ అవుతే 8650 కూడా వచ్చేందుకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అది 8750 అని. ఒక 5-6 పాయింట్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఇట్ సీమ్స్. ఒకవేళ అదే కనుక క్రాక్ అవుతే క్లోజ్ అయ్యి ఒకవేళ 8750 బిలో కనుక క్లోజ్ అవుతే ఎలాంటి రిపర్క్యూషన్స్ ఉండొచ్చు మనకి? మనకి ఆప్షన్స్ డేటా కానీ గమనిస్తే అండి, నిన్నటి రోజు తర్వాత ఇప్పుడు ఉన్న ఈరోజు మార్నింగ్ కూడా మార్కెట్ పెరుగుతుంటే మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే కాల్ ఆప్షన్స్ కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడము లేకపోతే దాంట్లో యాక్టివిటీ ఉండడం అనేది జరుగుతుంటుంది. బట్ మనం చూసుకుంటే 8-9 కాల్ రైటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే 8-9 దాటి నిఫ్టీ పెరగపోవచ్చు అనే బుల్స్ బేర్స్కి మంచి స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల ఏంటంటే 8-9 కాల్ ఆప్షన్కి రైటింగ్ ఉంది. పుట్ రైటింగ్ అని చూసుకుంటే 8-5 బాగా నిన్నటి రోజు బాగా హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 8-5 పుట్టు రైటింగ్ చూసామంటే అక్కడ వరకు రావచ్చు. ప్లస్ అక్కడి నుంచి కూడా మార్కెట్ పెద్ద పడదన్నట్టుగా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మార్కెట్ బాటమ్ అవుట్ బిట్వీన్ 8500 అండ్ 8600 మధ్యలో బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కరెక్షన్ అంటూ ఉంటే రేపొద్దున ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత ఏమైనా మార్కెట్స్ కొంచెం రియాక్షన్ వచ్చిందంటే గ్లోబల్గా మంది కూడా ఫాలో అవుతుంది గ్లోబల్ మార్కెట్స్తో పాటు. కాబట్టి ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం పెద్ద మరీ పెద్ద డౌన్ సైడ్ కానీ మరీ పెద్ద అప్ సైడ్ కానీ ఉండవు. ఈవెంట్ అయిపోయినాక మళ్ళీ 1-2 రోజులు మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉందండి. లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం ఉన్నారు. అడగండి సుబ్రహ్మణ్యం గారు. హలో సుబ్రహ్మణ్యం గారు, ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. ఎస్టర్ ఇండియా, ఎస్టర్ ఇండియా 64 లో బయట చేయండి. 2 ఇయర్స్ హోల్డ్ చేయగలను, లాస్ట్ బుక్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా? ఓకేనండి, చెప్తారు. ఒకటండి, మీరు 2 ఇయర్స్ హోల్డ్ చేస్తా అంటున్నారు, మళ్ళీ లాస్ బుక్ చేయాలి అంటున్నారు. అంటే 64 లో తీసుకున్నారు అంటే ఆల్మోస్ట్ 30% లాస్లో ఉన్నారు, 35-40%. చూడండి, ఎస్టర్ ఇండియా యాక్చువల్గా మీకు ఒకటి, మీరు 2 ఇయర్స్ మీరు బయింగ్ ఉన్నప్పుడు మైండ్లో ఆ విధమైన ఆలోచన ఉన్నప్పుడు అండి, మీరు 1-2 రోజుల కోసమో ఒక షార్ట్ టర్మ్ కోసమో కాకుండా కొంచెం మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది కానీ చూస్తే ప్యాకింగ్ డివిజన్లో ఉంది, అయితే ఇది అంత ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా లేదండి. ఈ స్టాక్ కంటిన్యూగా చూస్తున్నాం మనకి, ఈవెన్ ఎంత బుల్ మార్కెట్లో కూడా 52 వీక్ లోకి ఆల్మోస్ట్ మనకి క్లోజర్గా మూవ్ అవుతుందే తప్ప ఇది అప్ ట్రెండ్ మాత్రం లేదు. ఈవెన్ రిజల్ట్ కూడా అంత బాగాలేదండి. మేము చిన్న కంపెనీకి ఒక 300-400 కోట్ల డెట్ అంటే చాలా ఎక్కువ డెట్ అని చెప్పొచ్చు. ప్లస్ లాస్ట్ ఇయర్కి ఇయర్స్కి రిజల్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేదండి. కాబట్టి మీరు ఇదే ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండడం బెటర్ అండి. బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ 2 ఇయర్స్ మీరు ఉన్నా కూడా ఇది పెరుగుతుందని చెప్పలేము. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు స్టడీగా ఉంది కాబట్టి ఇట్లా స్టడీగా ఉన్నప్పుడే ఈ స్టాక్ నుంచి మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. ఓకే, మనకి ఇంకా చాలా మెయిల్స్ కూడా మిగిలిపోయాయి. ఒక 1-2 మెయిల్స్ ఏదైతే తీసుకుందాం. ఓకే, ఫైన్, రెగ్యులర్ వే ఉన్నాయి. శశి గారు, ఎనీ ఫైనల్ క్లోజింగ్ రిమార్క్స్? ఎందుకంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాము, కొద్దిగా నెగిటివ్ రియాక్షన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎనీ లాస్ట్ ట్రేడింగ్ ఐడియాస్ ఏమన్నా? చూడండి, మార్కెట్స్ పెద్దగా అంటే ఈరోజు నైట్ ఉంది, రేపు పొద్దున మనకి తెలుస్తుంది కాబట్టి రిజల్ట్. అంటే దాన్ని కూడా నేను పెద్దగా పాటించుకోవటం లేదండి. అయితే ఫ్యూచర్స్లో ఉండేవాళ్ళు మాత్రం పొజిషన్స్ని బెటర్ ఏదంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఆర్ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడము లేకపోతే స్టాప్ లాసెస్ పెట్టుకొని హోల్డ్ చేయడము చేయాల్సి ఉంటుంది. క్యారీ చేయడం అయితే పెద్దగా అంటే ఈ లెవెల్లో కొంత రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇంతకుముందు మనకు 1-2 కాల్స్ చూసాము, ఫ్యూచర్స్లో కొన్న వాళ్ళు ఆల్రెడీ హిండాల్కో 15 రూపాయల దాకా పడిపోవడము, తర్వాత ఇంకొక స్టాక్ ఏదో మనకి బిహెచ్ఎల్ అనుకుంటారు అది కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సో ఇటువంటి ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు ఏమైందంటే దాంట్లో మళ్ళీ అది ఆ రేట్కి వస్తుందని చెప్పలేము. అందుకని ఏంటంటే ఫ్యూచర్స్లో మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో ఉన్నవాళ్ళు తక్కువ లాస్కి ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్లో ఉంటే రన్ చేయమంటాను. అయితే ప్రస్తుతం అయితే మార్కెట్స్ కొంచెము 8800 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ చేయమని చెప్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఇక రేపు ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం అంత ఈజీ కాదు, ఎందుకంటే రేపు ఈవెంట్ ఉంది కాబట్టి. రేపటి ట్రెండ్ మాత్రం చాలా వరకు కొంచెం నెగటివ్ బయాస్తో ఉండే అవకాశమే ఉందండి. ఓకే, ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. మార్కెట్స్ అయితే స్టిల్
వీక్ వికెట్ మీదే కొనసాగుతూనే ఉన్నాయి. బట్ లాస్ట్ ఒక 2-3 మినిట్స్ నుంచి లోయర్ లెవెల్స్లో కొద్దిగా బయింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే కొద్దిగా రికవర్ కూడా అవుతుంది లోయర్ లెవెల్స్ నుంచి. ఆల్మోస్ట్ 8-7, 5-7 లెవెల్స్ నుంచి 12-13 పాయింట్స్ రికవర్ అయింది మార్కెట్ ఇప్పటికీ. లెట్స్ సీ లాస్ట్ మూమెంట్ వరకు ఎలాంటి యాక్షన్ మార్కెట్స్లో ఉంటుందని చెప్పి 4:00 క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ అస్.